నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు ఉక్కు పరిరక్షణలో భాగస్వాములైన జర్నలిస్టులు మేధావులతో ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సు 23 తో ముగియనున్న జగనన్న విద్యా దీవెన గడువు త్వరపడాలని అధికారులు సూచన 24 27వ తేదీల్లో ఫస్ట్ ఇంటర్ స్పెషల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాల్సిందేనని ఆర్ఐఓ స్పష్టీకరణ కౌన్సిల్ లో చర్చించకుండా పన్నులు పెంచొద్దు మేయర్ కు సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారావు వినతి మార్చి 26 భారత్ బంద్ ను జయప్రదం చేయాలి పోస్టర్ ను ఆవిష్కరించిన అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖ ఉక్కు పరిరక్షణలో జర్నలిస్టులు కూడా భాగస్వాములు అవుతున్నారు దీనిలో భాగంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జర్నలిస్టులు మేధావులతో ఆంధ్ర యూనివర్సిటీలోని టిఎల్ఎన్ సభాలలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సు నిర్వహించింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడారు నరేంద్ర మోడీ సర్కారు కార్పొరేటివ్ ప్రైవేటీకరణ దుందుడుకు చర్యలు చూస్తుంటే భవిష్యత్తులో ఇక ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబోవనేది కళ్ల ముందు కనిపిస్తోందన్నారు వ్యాపార పారిశ్రామికవేత్తలు రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే రోజులు పోయి రాజకీయ పక్షాలను శాసించే స్థాయికి ఎదగడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని వాపోయారు ప్రజల మనోభావాలను గుర్తించి పరిపాలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలని నిర్మించడం పాలకులకు తగదని స్పష్టం చేశారు మనం అప్పటి విషయాలు గుర్తు చేసుకొని విమర్శించడానికి తప్ప ఇవాల కొత్త వాళ్ళు వచ్చారు అంబానీలు అదానీలు వచ్చారు ఇంకా ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు గతంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో బహుశా వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు తప్పనిసరిగా రాజకీయ పక్షాల ప్రాపు కోసం పాకులాడి ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయ పక్షాలని శాసించే స్థాయి మాత్రం ఆ రోజుల్లో టాటాలకు బిర్లాలకు కూడా లేదు ప్రజల్లో మనోభావాలను రిఫ్లెక్ట్ చేయటమే మన ధర్మం అది కానప్పుడు లేనప్పుడు మన ప్రయోజనాలను ప్రజా ప్రయోజనాన్ని కాదని ఎవరి ప్రయోజనాలకు మనం కృషి చేస్తున్నట్టు ఇక్కడ ఉన్న 22 ఎకరాలు ఆఫీసర్ క్వార్టర్స్ ఇతరుల పన్న ఎంత కంపెనీ పేరు ఉంది అది అమ్మితే కనీసం 1500 కోట్లు వస్తాయని చెప్పి ఉజ్జాయింపు లెక్క చెప్పారు ఈ 2702 ఎకరాలలో 702 ఎకరాలు అప్పు బ్యాంకులకు ఇస్తే అప్పియదా మనకు ఇప్పుడు ఏం చేస్తారు పబ్లిక్ సెక్టర్ నష్టం వస్తుంది అమ్మేయాల నష్టం ఎందుకు వచ్చిందంటే కార్మికులు పనిచేయలేదు దీని మీద పెట్టిన పెట్టుబడి నష్టాలు అని చెప్పిన మొత్తము సంవత్సరానికి 1000 కోట్లు అనుకుందాం ఒక 5000 కోట్లు 6000 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది ఓకే 33000 మంది 17000 మంది పర్మనెంట్ ఉద్యోగులు 16000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి జీడిపి అభివృద్ధికి దోహదపడేది 6000 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి చెప్తున్నారే ఇప్పుడు అదానికో అంబానీకో అప్పచెప్తారు వీలైనంత తక్కువ రేటుకు 300 కోట్ల 30 కోట్ల 300 కోట్ల 1300 కోట్ల ఇంకా అల్లరి చేస్తే 3000 కోట్ల తెలియదు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు మళ్ళీ నువ్వే ఇస్తున్నావు 150 కోట్లు పెడితే 3000 కోట్ల రూపాయలు నేను బ్యాంకులో ఇచ్చేస్తున్నాను అని చెప్పి 150 కోట్లు ఆయన పెట్టుబడి పెడితే 3000 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఇప్పేస్తున్నారు రుణంగా ఇస్తున్నారు ఓ బ్రహ్మాండం అని మన మేనేజర్లు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ మనకు అకౌంట్స్ కొరకు డిపాజిట్లు విత్డ్రా కొరకు వెళ్తే టైం ఇయ్యడైనా 3000 కోట్లు అప్పియటానికి పరిగెడతాడు విద్యా దీవెన పథకాన్ని వచ్చే నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు
ఇప్పటికి రెన్యువల్ విద్యార్థుల నమోదు ఆన్లైన్ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తయింది. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులు దరఖాస్తు చేయడానికి మంగళవారంతో గడువు ముగియనుంది. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 27వ తేదీలోగా పరిశీలన పూర్తి చేసి 31వ తేదీన తుది జాబితాలను ఆయా వార్డుల సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులు జగనన్న విద్యా దీవెన పథకానికి కళాశాలల లాగిన్లో నమోదు చేసుకునేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. ఫ్రెష్ రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనకు ఈ నెల 27వ తేదీన పూర్తి చేసి 31వ తేదీన తుది జాబితాలను వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. అలాగే అనర్హుల జాబితాలను కూడా ప్రదర్శించనున్నారు. అనర్హుల నుంచి వచ్చే నెల 1-2వ తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వ సైటుకు పంపిస్తారు. గత ఏడాది విశాఖ జిల్లాలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద 95826 మంది విద్యార్థులకు 425 కోట్ల రూపాయలు మంజూరైంది. ఈ ఏడాది విద్యార్థుల నమోదు సంఖ్యను బట్టి మంజూరయ్యే ఎక్కువ మొత్తం ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి రమణమూర్తి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలో గత సంవత్సరం మనం 95826 మందికి 425 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కింద మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 103,700 పైన 74,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరొక 30,000 మంది రిజిస్ట్రేషన్ ఈరోజు నాటికి జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్స్కి 23 లాస్ట్ డేట్ అండి. 42,000 మంది ఫ్రెష్ విద్యార్థులు అనుకుంటే ఆల్రెడీ 29,000 మంది రిజిస్ట్రేషన్ ఈరోజు పూర్తయిపోయింది. ఇంకా 12,000 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కూడా 12-13,000 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రేపటిలోగా పూర్తి చేసుకుంటే గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లోనూ 6-స్టెప్ వ్యాలిడేషన్ వెరిఫికేషన్ అంటారు, 6 రకాలుగా వారిని వెరిఫై చేయడం జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయంలోనూ ఆ 6-స్టెప్ వెరిఫికేషన్ అంటే పెద్దగా ఏం కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా, వాళ్ళకి ఎవరికైనా 4 4-వీల్స్ కారు లాంటివి ఉన్నాయా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా, భూములు ఉన్నాయా భవనాలు ఉన్నాయా ఇలాంటివన్నీ వెరిఫై చేసి గ్రామ సచివాలయాల్లోనే ఈ ఎలిజిబిలిటీ లిస్టులు అనేది 31వ తారీఖున ప్రదర్శించడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ 27లోగా పూర్తి చేసుకొని అర్హులు అయిన వారి జాబితా, అర్హులు కాని వారి జాబితా. అర్హులు కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే మరి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యి ఉన్నారా, ఉద్యోగస్తులు ఉన్నారా, లేదా వాళ్ళకి 4-వీలర్ ఉందా, ఇలాంటి వాళ్ళ కండిషన్స్తో మేము అనర్హుల జాబితా కూడా ప్రదర్శిస్తాం. దానిపైన అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాం. నిజంగానే మాకు ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంట్లో ఎవరు లేరు అంటే వాళ్ళు సరే ప్రూవ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేయొచ్చు. లేదా మా ఇంట్లో ఎవరు ఉద్యోగస్తులు లేరు, అయినా మీరు మమ్మల్ని అనర్హుల జాబితాలో పెట్టారు అని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ క్లెయిమ్స్ కూడా మళ్ళీ వెరిఫై చేసుకొని ఏప్రిల్ 1వ తేదీలో కానీ 2వ తేదీన కానీ మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వ సైట్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతమంది కూడా 103,000 మందికి కూడా ఒకేసారి జగనన్న విద్యా దీవెన మంజూరు చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రభుత్వ సంస్థ అని ప్రైవేట్ సంస్థ అని ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్లకి జగనన్న విద్యా దీవెన అమౌంట్స్ని మనం మంజూరు రిలీజ్ చేయడం జరిగేది. ఈ సంవత్సరం నుంచి అవి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి వెళ్తాయి. గ్రామ సచివాలయాల్లో వీటిని వెరిఫై చేసేటప్పుడు ఆ తల్లుల బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మేము అప్డేట్ చేస్తున్నాం. దీనికి గాను విద్యార్థి ఏ విధమైన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు అప్లోడ్ చేయాల్సి వచ్చేది, నెట్ సెంటర్కి పోయి అవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమీ అప్లోడ్ చేయక్కర్లేదు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆ సెక్రటరీ చూపిస్తే, సెక్రటరీ కన్విన్స్ అయితే ఆయన ఒప్పుకుంటే చాలు. ఈ రెండు ప్రధాన మార్పుల్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల మేనేజ్మెంట్లు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కళాశాల మేనేజ్మెంట్ ఫస్ట్ టర్మ్, విద్యార్థి మీ కళాశాల చదువుతున్నట్టుగా మీరు రిజిస్టర్ చేయాలి, తర్వాత ఆయనకి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి సెక్రటరీ, వార్డు సెక్రటరీ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి. మీకు ఏదైనా క్లెయిమ్ ఉంటే మాత్రమే సెక్రటరీకి వెళ్ళాలి, అదర్వైజ్ సెక్రటరీకి కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ వార్డు సెక్రటరీకి కూడా వెళ్ళని అవసరం లేదు. క్లెయిమ్ అంటే మీ మిమ్మల్ని అనర్హుల జాబితాలో పెట్టి ఉంటే దానికి మీరు సరైన ఆధారం ఉంది అనుకుంటే మాత్రమే గ్రామ పంచాయతీ సెక్రటరీకి, వార్డు సెక్రటరీకి పోయి తగ్గ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది తప్ప అదర్వైజ్ నార్మల్ విద్యార్థులు ఎవరు కూడా
గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ వార్డు సెక్రటరీకి వెళ్ళాలని అవసరం కూడా లేదు. మీ కళాశాలకు మీరు రోజు పాఠశాలకు వెళ్తే చాలు, మీ పాఠశాలలో ఒక రోజు కూడా మీరు మీ క్లాసులను ఎగ్గొట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షల సమయం సమీపించింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పోటీ పరీక్షలకు అర్హతలను నిర్ణయించే ప్రత్యేక పరీక్షలు ఈ నెల 24-27 తేదీల్లో జరగనున్నాయి. ఇవి కనీస అర్హతలను నిర్ణయించే పరీక్షలు. విధిగా వీటిని పిల్లలతో రాయించే బాధ్యత తల్లిదండ్రులు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులపై ఉంది. 24వ తేదీన అంటే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, అలాగే 27వ తేదీన అదే సమయంలో పర్యావరణ విద్య పరీక్షలు జరుగుతాయని ఆర్ఐఓ సుజాత ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఎగ్జామినేషన్ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు. అది మినిమం క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. కాబట్టి ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆ పరీక్ష అటెండ్ అయితేనే మనకు నెక్స్ట్ రాయబోయే గ్రూప్స్కి క్వాలిఫై అయినట్టు లెక్క. ఈ పరీక్ష క్వాలిఫై అవ్వకుండా గ్రూప్స్ రాసినా కూడా ఎలిజిబిలిటీ రాదు, ఇంటర్ పాస్ సర్టిఫికేట్ రాదు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈ పరీక్ష రాయించవలసిన బాధ్యత తల్లిదండ్రులది మరియు కళాశాల ప్రిన్సిపల్ది మరియు అధ్యాపకుల మీద ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్ అందరూ ఖచ్చితంగా రాయాలి. అలాగే ఈ నెల 27న పర్యావరణ విద్య ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ అది కూడా 27న మార్నింగ్ 10 to 1 PM ఉంటుంది. ఇది కూడా మినిమం క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయడానికి ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. కాబట్టి ఇది కూడా అందరు విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కూడా తప్పకుండా క్వాలిఫై అవ్వాల్సిన ఎగ్జాము. కాబట్టి తప్పకుండా ఆయా సబ్జెక్టుని నేర్చుకొని ప్రాజెక్ట్ వర్క్ చేసి పిల్లలంతా తరువుగా అందరూ పాస్ అవ్వాలని చెప్పేసి 100% నా విన్నపం. ఈ రెండు పరీక్షలను క్వాలిఫై చేయించే బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులది, పంపించాల్సిన బాధ్యత అండ్ ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రతి పిల్లవాడు పరీక్షకు రాశాడా లేదా అటెండ్ అయ్యాడా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ది. కాబట్టి ఇవి రెండు విధిగా పాటించాలి. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు మేయర్ హరివెంకట కుమార్కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. కౌన్సిల్లో చర్చించకుండా ఆస్తి పన్ను పెంపు చర్యలు చేపట్టొద్దని కోరారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం గంగారావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఓ తీర్మానం చేయాలని మేయర్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎం జగ్గునాయుడు, ఆర్కేఎస్వి కుమారులు పాల్గొన్నారు. కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో త్వరలోనే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని వారిని కోరటం జరిగింది. ఆ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరం ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనేటువంటిది ఆమెని కోరటం జరిగింది. దానికి అంగీకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా తెలియజేశారు. అదే రీతిలో జీవీఎంసీ కౌన్సిల్లో కూడా మేము ఈ తీర్మానం చేసి పంపించాలనేటువంటిది భావిస్తూ ఉన్నాం. రెండవది, ఆస్తి పన్ను ఏప్రిల్ 1 నుంచి భారీగా పెంచాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటికే 195, 196, 197, 198 ఈ విధంగా కొన్ని జీవోల్ని విడుదల చేయటం జరిగింది. ఈ కొత్త ఆస్తి పన్ను ఆస్తి యొక్క విలువ ఆధారంగా పెంచాలనేటువంటి నిర్ణయం. ఇదే జరిగితే ఆస్తి పన్ను 3 నుంచి 4-5 రెట్ల వరకు వివిధ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుంది. అది భరించలేనటువంటి పరిస్థితి అవుతుంది. అందువలన ఆస్తి పన్ను పెంపు మీద జీవీఎంసీ కౌన్సిల్లో చర్చ చేయాలనేటువంటిది. కౌన్సిల్ చర్చ చేయకుండా ఏకపక్షంగా కౌన్సిల్ని కాదని ముందుకెళ్ళకూడదు అనేటువంటిది కూడా మేము మా మెమోరాండంలో వారికి సమర్పించడం జరిగింది. అందువల్ల ప్రజాధితనంగా ఎన్నికైనటువంటి కౌన్సిల్లో చర్చ జరగాలి. కౌన్సిల్ యొక్క అభిప్రాయం మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు పన్నులు ఉండాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉండకూడదని మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల పెంచాలనుకున్నటువంటి పన్నులు, అవి ఆస్తి పన్ను కానీ, నీటి ఛార్జీ కానీ, మురిగినీటి పన్ను కానీ, లేకపోతే చెత్త మీద యోజర్ ఛార్జీ, ఇవన్నీ కూడా వెంటనే నిలుపుదల చేయాలనేటువంటిది కూడా మేము కోరుతూ ఉన్నాం.
నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 26వ తేదీన జరపతల పెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో మార్చి 26 భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ఓ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ పరిరక్షణ కమిటీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను విదేశీ పోస్కో కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన భారత బంద్ జరగబోతా ఉంది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన కార్మిక కర్షక మైత్రి సభ బీచ్ రోడ్లో ఉన్నటువంటి వైఎంసీ దగ్గర జరగబోతా ఉంది. ఈ రెండు కార్యక్రమాల్లో విశాఖపట్నం ప్రజానీకం, కార్మికులు, విద్యార్థులు, యోధులు, మేధావులు, వ్యాపార వర్గాలు, అన్ని తరగతి ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తమ తీవ్ర నిరసన తెలియజేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 40 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినా మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా స్టీల్ ప్లాంట్నే కాదు మొత్తం ప్రభుత్వ రంగ కంపెనీలు అన్నింటి కూడా మేము ప్రైవేట్కి అమ్ముతామని చెప్పని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. దేశ సంపద ఇది, వాళ్ళ బాబు గారి సొత్తు కాదు. ఈ ప్రైవేటీకరణ వెంటనే వెనాడాలని చెప్పని మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులు అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని యజమానులకు అనుకూలంగా 4 ల్యాబ్ కోడ్స్గా మోడీ ప్రభుత్వం మార్చేసింది. వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పని అటు రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, దేశ ప్రజలకు తీవ్ర నష్టదాయకం ఉన్నటువంటి 3 నల్ల చట్టాలని మోడీ ప్రభుత్వం చేసింది. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పని ఇప్పటికే ధరల భారాలతో సతమతమవుతున్నటువంటి ప్రజానీకం మీద వంట గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెంచి నడ్డి విరిచే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. దీనివల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఆయిల్ ధరల మీద నియంత్రణ ఉండే విధంగాను ఈ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు వెంటనే రద్దు తగ్గించాలని చెప్పని మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం కానీ తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి ఉద్యుతం చేయాలని చెప్పని ఈరోజు జిల్లా కార్మిక ప్రజా సంఘ జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికనే ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ప్రజానీకాన్ని, కార్మిక వర్గాన్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసేదాని కోసం పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ కూడా చేపట్టాలని చెప్పని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మోడీ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి ప్రభుత్వం తగిన శాస్తి జరిగే చేసే విధంగా చర్యలు చేపడతామని ఆందోళన కార్యక్రమాన్ని ఉద్యుతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిని ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ద నెక్స్ట్ ఇయర్ 2015 నుండి కూడా కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలని ఏ విధంగా యజమానులకు అనుకూలంగా ఉండేటట్టు మా మార్చాలని నిర్ణయం తీసుకొని కార్మిక సంఘ నాయకులతోటి కానీ, కార్మిక సంఘాలు ఇంటలెక్చువల్తో కానీ, అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి ఎవరితోటి మాట్లాడకుండా ఏకపక్షంగా పార్లమెంట్లో మెజార్టీ లేకపోయినా రాజ్యసభలో మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 22వ తారీఖున అది అప్రూవల్ చేసేటట్టు జరిగింది. అదే రోజుని 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు చేయటం జరిగింది. సో ఇక చూస్తే మనం స్టీల్ ప్లాంట్ విషయంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ అన్నది నష్టాల్లో వస్తుందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం చేసి దాన్ని అసలు ఏ విధంగా నష్టం వస్తుంది, క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టం వస్తుందని ప్రొజెక్ట్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ విధంగా అనేక విషయాల మీద ఆయన మొత్తం టోటల్గా బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయింది. కాబట్టి దానికి నిరసనగా మేమందరం కూడా జేఏసీ ఫామ్ అయి 26వ తారీఖున భారత్ బంద్లో పాల్గొవాలని చెప్పేసి వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా మీ ద్వారా అపీల్ చేస్తున్నాం. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి గుండెపోటుతో మరణించారు. ఆమె ఆకస్మిక మృతితో పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. కుమారుడు విజయ్ కుమార్ కాలిఫోర్నియాలో ఉన్నందున ఆయన వచ్చేంత వరకు పార్థివ దేహాన్ని సెయింట్ యాన్స్ ఆసుపత్రిలో ఉంచుతామని సూర్యకుమారి తమ్ముడు రమణ తెలిపారు.
ఖురాన్లో 26 చోట్ల ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ప్రేరేపించే యువతను తప్పుదోవ పట్టించే పద సమూహాలను తొలగించమని ఉత్తరప్రదేశ్కు చెందిన సయ్యద్ వజీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిల్ వేయడాన్ని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ విశాఖ శాఖ తీవ్రంగా ఖండించింది. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధి చిన్న రెహమాన్ మాట్లాడారు. గొడవలు సృష్టించేందుకు వేసిన ఈ పిల్లను సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. सब तमाम मुसलमान इस बात को जान बिल्कुल जीरो है, उसे दीन इल्म बिल्कुल भी नहीं है, ये बयान देना चाहते हैं तो अल्लाह ताला की तरफ से नाजिल करता है और कोई शख्स अगर इसका ఆయన సుప్రీం కోర్టులో వేయడం జరిగింది. అది కాదండి, ఖురాన్ ఎలాంటి గ్రంథం అంటే అనేక కోట్ల మంది దాన్ని ఖురాన్ని ఆపాదించారు. గాంధీ మహాత్ముడు కూడా చదివి ఈ ఖురాన్ నేను చదివాను చాలా శాంతియుతం ఖురాన్ ఇది అని గాంధీ గారు అనేక మంది గాంధీ లాంటి వాళ్ళు అనేక దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖురాన్ అంటే ఇది అనేక వందల సంవత్సరాలు చరిత్ర ఉంది ఖురాన్ని పాటించాలని ప్రతి ఒక్కడం చెప్పడం జరిగింది. అలాంటి ఖురాన్ని ఈడో యదవ ఈ మాటలు చెప్పడం చాలా మనకి బాధ కలిగించింది. ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్నామండి, డయాస్ మీద సున్ని షియా మొత్తం అనేక మొత్తం సంఘాల వాళ్ళు అందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అలాంటి వాళ్ళు చెప్పడం ఎందుకంటే గొడవలు సృష్టిస్తాను చూస్తూ ఉంటారు. ఆయన్ని సుప్రీంకోర్టులో వేశాడు కాబట్టి అది తీసుకోకూడదు. ఆయన్ని ఒక కేసులో ఇరిగించి ఇలాంటి తప్పుడు ఖురాన్ మీద ఎప్పుడు చేయకూడదు అని ఒక ఫిలిం కూడా తీశాడండి. అతను ఒక ఆయిషా రజీల్లా తాలను మా ముస్లిం మొత్తం వరల్డ్లో ముస్లిం అందరికీ ఒక తల్లి లాంటిది, దాని మీద కూడా ఒక ఫిలిం తీయడం జరిగింది. ఆ ఫిలిం కూడా రద్దు చేశారు, అది వేయడానికి వీల్లేదని ఆపేయడం జరిగింది. ఇలాంటి చేస్తుంటాడు దాన్ని ఆయన్ని కనుక ఉరికమ్మని ఎక్కించాలని మేము ఇవాళ విశాఖపట్నం జిల్లా నుంచి ఈ అసోసియేషన్ ద్వారా ఆయన్ని ఉరికమ్మని ఎక్కించాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాం. మార్చి 26 భారత బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ గాజువాక సిఐటియు కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, ప్లాంటుకు సొంత గనులు కేటాయించి సంస్థను ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క కార్మికుడు మార్చి 26వ తేదీన జరగబోయే భారత బంద్కు సహకరించాలని పిలుపునిచ్చారు. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ప్రతిభ అన్నింటినీ కూడా పూర్తిగా పప్పు బేలాలకు అమ్ముకోవడం అనేది ప్రారంభించారు. దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ను కూడా ఇప్పుడు ప్రైవేట్ పనులు చేసేదానికి నిర్ణయం చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ జరుగుతూ ఉంది. ఏవైనా 32 మంది ప్రాణాలు కోల్పోయి త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఏ పరిస్థితిలో కూడా మేము ప్రైవేట్ వరకు కానేమో అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజానేకం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. దానికి ముందు రైతు బిల్లులు 4 బిల్లులు ప్రవేశపెట్టి విద్యుత్ సంస్థలు ప్రవేశపెట్టి ఈరోజు రైతు పండించే రైతులన్న కూడా అన్నం లేనటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ కల్పిస్తూ ఉన్నాడు. అందుచేత రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసరించుకోవాలనేటువంటి ఒక డిమాండ్. దాంతో కార్మిక బ్రిటిష్ కాలం ఈ రోజు సంపాదించినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి 4 చట్టాలుగా మార్చి వాళ్ళ కార్యవర్గానికి కూడా మరుగులు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంటు బిల్లు పెట్టడం జరిగింది. ఈ రంగం చెప్పుకుంటా పోతే నరేంద్ర మోడీ ఒక్క మాటనే చెప్తున్నాడు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నడపడం నా పని కాదు అని ప్రజల సేవ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. మరి ఏ ప్రజల సేవ చేస్తున్నాడు అయినా? పెట్రోల్ 100 రూపాయలు పెరిగింది ఇవాళ, అది ఆగిలా లేదు. ప్రభుత్వ రంగం పూర్తిగా అమ్ముకుంటున్నాడు, అంటే అంబానీకి అదానికి వాళ్ళ ప్రజలంటే ఆయనకి ఆయన ఓట్లేసి నెగ్గించినటువంటి ప్రజానేకం ఈరోజు పూర్తిగా వాళ్ళందరూ కూడా అష్టకష్టాలు పాలు చేసి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేశమంతా కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. అంటే ఈ భారత బంధు అనేది అత్యంత కీలకమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భారత బంధుని మొత్తం ప్రజలు కార్మికులు కష్టజీవులు అందరూ కూడా అన్ని తరగతి ప్రజలు కూడా దీంట్లో పాల్గొని 26వ తారీఖు జరిగేటువంటి బంధులో గాజువాకలు ఉన్నటువంటి ముఖ్యంగా కార్మికవర్గం ప్రజానేకం అన్ని తరగతి ప్రజలు కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సిఐ తమను యథాతథంగా కొనసాగించాలని సిఐటియు అనుబంధ
పట్టణ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 3 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగుతాయి. సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జగత్ లక్ష్మి మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వచ్చే నెల 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో దీంట్లో పనిచేస్తున్న సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంస్థ ఈ నెల ఆఖరితోనే సంస్థ పీరియడ్ అయిపోయింది. ఆ సంస్థ మాకు ఈ నెలతో అయిపోతుందమ్మా. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1 నుంచి మీరు ఎక్కడో వేరే దగ్గర చూసుకోండి ఉద్యోగాలని చెప్తున్నారు. కానీ మేము కోవిడ్ టైంలోని అన్ని టైంలోనే మేము చాలా వర్క్ చేసాము. కోవిడ్ టైంలోని ఇదే మాట మా కోవిడ్ టైంలో చెప్పుంటే మేము బయట ఎక్కడో చూసుకుందాము. బయట ఆ టైంలో బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో 20,000 ఇస్తాం 30,000 ఇస్తాం రమ్మని చెప్పారు. కానీ మేము దీన్నే నమ్ముకొని ఎందుకున్నాము. మాకు ఫ్యూచర్లో ఇదంటే గవర్నమెంట్ ఉంది, మాకు ఏదో ఆధారం ఉంటుందని చెప్పి నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు సడన్గా మమ్మల్ని ఇలా మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా మాకు ఏ ఆధారం చూపించట్లేదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఎక్కువ 150 మంది సభ్యులు ఉన్న విశాఖపట్నంలోనే మేము మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోవాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇందులో అందరం కూడా అది ఉద్యోగమైన ఆధారపడి ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోడ్డు మీద పడాలి, మా పరిస్థితి ఏంటి? ఇదే మాట కోవిడ్లో గుర్తు రాలేదా? కోవిడ్లో మేము ఎంత చేసాము? కోవిడ్లో డాక్టర్స్ దొరకలేదు, ఎవరు దొరకలేదు. మేమే ఎల్టీ టెస్టులు చేసుకున్నాం, ఏఎన్ఎంఎల్ టెస్టులు చేసుకున్నాం, ఫార్మసిస్టులు టెస్టులు చేసుకున్నాం. అప్పుడు మేము గుర్తు రాలేదు ఈ టైంకి. ఇప్పుడే మేము గుర్తొచ్చామా? తీసేయండి, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నానికి. అప్పుడు ఏం చేశారు? కోవిడ్ టైంలో అవసరం వచ్చింది, ఇప్పుడు అవసరం అయిపోయిందని ఇప్పుడు బయట పంపించేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? మేము ఏ రోడ్డు మీద పడాలి? మా పిల్లలతో మేమేం అసలు మా పరిస్థితి ఏంటి? మాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో మమ్మల్ని ఎలా చేయడం? గవర్నమెంట్కి ఏమైనా న్యాయంగా ఉందా? ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఆయన హామీ ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళందరినీ నేను పర్మినెంట్ చేస్తానమ్మా అనేసి. కొన్ని పర్మినెంట్ చేయొద్దు సార్, మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలు, మీ పర్మినెంట్ ఏమొద్దు, ఈ ప్రైవేట్ ఉద్యోగాలే చాలు. మేము జీతాలు మాకు 10,000 అయినా సరే మేము సర్దుకొని చేసాము. 20,000 జీతాలు ఇవ్వండి, 30,000 జీతాలు ఇవ్వండి, ఎప్పుడు కూడా మేము ధర్నాలు చేయలేదు. మాకు ఇచ్చిన 10,000తోనే మేము ఎంతో కష్టపడి పనిచేసాం. కోవిడ్ టైంలో ఏంటి, కంటివేలు ప్రోగ్రాంలు అయితే ఉదయం 9 నుంచి రాత్రి 12-1 గంట వరకు పని చేసిన వాళ్ళు ఉన్నాం మేము. అంత పని చేసి ఇలాంటి పని ఎవరి చేత మీరు ఎవరు ఎక్కడైనా చేయించుకున్నారు? ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్ర సిబ్బందితో తప్ప ఇంత పని చేయించుకొని ఇప్పుడు ఎదురు కాకుండా మీరు వదిలేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్టో సార్ ఆలోచించండి సార్. మా పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉన్నారు ఇందులో? అందరూ లేనోలే, ఎవరు కూడా ఉన్నోళ్ళు ఎవరు లేరు, కష్టపడి బతుకునే. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏం చేయాలి? మా పరిస్థితి మీరే ఏదో ఆధారం చూపండి, లేదంటే మా భవిష్యత్ ఏంటి? మాకు అసలు ఏదో ఒక ఆధారం చూపించండి. ఆధారం చూపించకుండా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. మేము ఉద్యమాలు చేస్తాం, ఏదైనా చేస్తాం. మాకు ఇప్పుడు అంత పరిస్థితిలో ఉంది, కొంచెం ఆలోచించండి సార్, మా పరిస్థితి ఏంటి? ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఉక్కు పరిరక్షణలో భాగస్వాములైన జర్నలిస్టులు, మేధావులతో ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సు. 23తో ముగియనున్న జగనన్న విద్యా దీవెన గడువు త్వరపడాలని అధికారులు సూచన. 24-27వ తేదీల్లో 1st ఇంటర్ స్పెషల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాల్సిందేనని ఆర్ఐఓ స్పష్టీకరణ. కౌన్సిల్లో చర్చించకుండా పన్నులు పెంచొద్దు, మేయర్కు సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారావు వినతి. మార్చి 26 భారత్ బంద్ను జయప్రదం చేయాలి, పోస్టర్ను ఆవిష్కరించిన అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.